Hi, this is Lakshmi. ఈ రోజు నేను ఈవో మంత్ డే మంత్ ఇయర్ ఇన్ఎఫ్ నాలుగు డేట్ ఫంక్షన్స్ గురించి చెప్తాను. ఈవో మంత్ అంటే ఆ పర్టికులర్ మంత్లో ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద డేట్ మనకి రిట్రీవ్ చేసి చెప్తుంది. దీంట్లో ఈవో మంత్ డేట్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి ఆప్షనల్ వాల్యూ మంత్ని ఏదైనా యాడ్ చేయొచ్చా సబ్ట్రాక్ట్ చేయొచ్చా వాల్యూస్ మనం పాస్ చేయొచ్చు అన్నమాట. దానికోసం అట్ ద రేట్ డేట్ డేట్ టైం ఇచ్చేసి కెట్ డేట్ ఇచ్చాను. ఇక్కడ నేను వేరియబుల్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ మంత్లో ఉన్ని 10th అక్టోబర్ మంత్ లాస్ట్ డే అంటే 31st డేని డేట్ని రిట్రీవ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇలా ఈవో మంత్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే ఆ పర్టికులర్ మంత్లో మనకి లాస్ట్ డేని ఏదనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈవో మంత్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనము పాస్ చేసామా లేదా, ఇప్పుడు చూడండి మనం ఒక వేరియబుల్ని లైక్ మంత్ని యాడ్ చేసామా పాస్ చేసామా అనే దాన్ని మనకి ఇక్కడ చూస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఈ డేట్లో దిస్ మంత్ ఇచ్చాను అంటే ఈ మంత్ అక్టోబర్ వచ్చింది. అదే ప్లస్ వన్ ఇక్కడ వచ్చేసి 1 ఇచ్చాను. సో 1 యాడ్ అయ్యి మంత్ వాల్యూకి 1 యాడ్ అయ్యి మనకి ఆ డే ఉన్న లాస్ట్ డేని రిట్రీవ్ చేసి ఇచ్చింది. ఇలాగే -1 అంటే మైనస్ చేసింది అనమాట. చూడండి ఇలా మనకి ఆ డేట్స్ని ఆ పర్టికులర్ మంత్లో లాస్ట్ డేని రిట్రీవ్ చేసి. అదే మనం ఇక్కడ 2 ఇచ్చామనుకోండి అంటే +2 అంటే ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు +2 అంటే చూడండి మంత్కి 2 నెంబర్స్ యాడ్ అయ్యి అంటే డిసెంబర్లో ఉంచి 31st అంటే లాస్ట్ డే ఆఫ్ దట్ పర్టికులర్ మంత్ని రిట్రీవ్ చేసి ఇచ్చింది అనమాట. ఇలా ఈవో మంత్ అనేది వర్కౌట్ అవుతుంది. ఏ నెలలో అయినా ఆ లాస్ట్ డేని మనకి రిట్రీవ్ చేయడానికి ఈ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఈవో మంత్ అనేది యూజ్ చేస్తాం. అలాగే డే ఫంక్షన్ ఉందన్నమాట. డే కానీ మంత్ కానీ ఇయర్ ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ ఆ పర్టికులర్ డేట్ ఏదైనా ఇచ్చామంటే ఆ డేట్లో ఉంచి ఆ డేని రిట్రీవ్ చేసి మనకి ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ వాల్యూని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ డే ఎంత ఉంది 12 అని ఉంది. అంటే ఈ 12ని మనకి రిట్రీవ్ చేసి ఆ డేట్లో ఉంచి డేని ఒకటి క్యాలిక్యులేట్ చేసేసింది. అదే మనము ఏది పాస్ చేయగలం 0 అని పాస్ చేసామంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఏమని చేస్తుంది అంటే డిఫాల్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకొని ఇంటర్ప్రిట్ చేసుకొని January 1, 1900 అని దాంట్లో నుంచి డే వచ్చేసి 1 అని వచ్చింది. అలాగే మంత్ వచ్చి మంత్ ఫంక్షన్ కూడా అలాగే ఆ మనం పర్టికులర్ డేట్లో నుంచి పాస్ చేసిన దాంట్లో నుంచి మంత్ని క్యాలిక్యులేట్ చేసి మనకి రిట్రీవ్ చేస్తుంది. ఇక్కడ చూడండి 10th ఈ మంత్ ఏమిటి ఇచ్చాం మనం 10th ఇచ్చాం. సో 10th వచ్చింది. అదే మంత్ 0 పాస్ చేస్తే మనకి అది January 1 వస్తుంది. సో మంత్ వచ్చేసి 1 వచ్చింది. అలాగే ఇయర్ కూడా ఇప్పుడు ఇయర్ కూడా మనకి ఇయర్ ఎగ్జిక్యూట్ చేసామంటే ఇయర్ ఫంక్షన్ కూడా మనకి ఆ పర్టికులర్ డేట్లో నుంచి ఇయర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇయర్ 0 ఇచ్చాం కాబట్టి డిఫాల్ట్ వాల్యూ 1900 వచ్చింది. ఇలా ఎస్క్యూఎల్ అనేది ఇంటర్ప్రిట్ చేసి మనకి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూని ఇచ్చింది అనమాట. ఇయర్ని 0 అని ఇంటర్ప్రిట్ చేసి మనం పాస్ చేస్తే చూడండి ఇక్కడ ఇయర్ వచ్చి 1900 మంత్ 1 జనవరి డే వచ్చేసి డే 1. సో ఇలా మనకి ఇంటర్ప్రిట్ చేసి మనకి డేట్ ఇచ్చింది. సో ఇలా ఈ ఫంక్షన్స్ వర్క్ అవుతాయన్నమాట. డే మంత్ ఇయర్ ఫంక్షన్స్ ఏదైనా డేట్ ఏదైనా పాస్ చేస్తే ఆ డేట్లో నుంచి మనకి ఏది కావాలంటే ఆ పార్ట్ని డెరైవ్ చేసి మనకి ఇస్తుంది అన్నమాట. ఇలా మనకి ఈ డేట్ ఫంక్షన్స్ అనేవి మనకి ఇక్కడ వర్కౌట్ అవుతాయన్నమాట. సో ఇది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని ఫంక్షన్స్ అన్నమాట, డేట్ ఫంక్షన్స్. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నా పేట్రియన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.